హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి ఉద్యోగులకు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. విఆర్ఎస్ కావాలా? అయితే అన్నీ వదులుకో. అనారోగ్య కారణాలతో ఉద్యోగం చేయలేకపోతూ ఎంప్లాయీ సర్వీస్ రెగ్యులరేషన్ ఇక్కడ 5A(b) ప్రకారం ఉద్యోగ విరమణ అనుమతించండి. నేను నా కుటుంబం సభ్యులు ప్రత్యామ్నాయ ఉద్యోగం అడగం, న్యాయం కోసం రోడ్లపై వెళ్ళం. భవిష్యత్తు ప్రభుత్వ నిబంధనలు అంటే ప్రభుత్వం ఇచ్చే నిబంధనలకు అయితే అనుగుణమై ఉంటాం. సో వైద్య పరమైన పదవి విరమణ చేసిన తర్వాత సంస్థల నుండి రావాల్సిన సొమ్ము కోసం ఒత్తిడి చేయను. ఇది నేను ఇష్టపూర్వకంగా పూర్తి సమ్మతం తెలియజేస్తూ ఇక్కడ యాజమాన్యం ఇచ్చే పత్రం పూర్తి చేసి స్వచ్ఛంద పదవి విరమణ పత్రానికి జత చేసి డిపో మేనేజర్కు ఇస్తేనే అంగీకరిస్తామంటూ అధికారులు అయితే అనటంపై ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. సో చూసారు కదా, ఇదంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కష్టాలు. ఇవేమి నిబంధనలు అంటున్నా ఉద్యోగులు. సో ఇవన్నీ కూడా ముందు కండిషన్స్ అయితే పెట్టారన్నమాట. స్వచ్ఛంద విరమణ పదవి విరమణకు సంబంధించి ఉద్యోగి సర్వీసులో ఏడాదికి అక్కడ 15 రోజులు చొప్పున అదనపు జీతం చెల్లించి ఇంటికి పంపే విధానం ఆర్టీసీ సంస్థలో దశాబ్ద కాలంగా కొనసాగుతుంది. రానున్న నియామకం వీలు లేని పక్షంలో కారుని క్షమించాలి. కారుని నియామకం వీలైన పక్షంలో 10 లక్షలు అరకు ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలతో ఉద్యోగులకు అదనంగా లభించేది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా అధికారులు అయితే నడుచుకుంటున్నారు. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే విఆర్ఎస్ కావాలంటే అన్నీ వదులుకోవాలి, అలా వదులుకున్నట్లయితే విఆర్ఎస్ ఇస్తామని చెప్పేసి ఇలా భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఏపీలో ఉద్యోగులందరికీ. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి, ఒక లైక్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను.